हेलो, वेलकम टू द सीईओ डीजी अनला यूट्यूब चैनल। ఈ వీడియోలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జూలై 2020లో జరగబోవు హిందీ పరీక్ష బ్లూ ప్రింట్ మరియు మోడల్ పేపర్ను గుర్చి వివరంగా తెలుసుకుందాము. హిందీ పరీక్షకు నిర్ధారించిన సమయం 3:15. హిందీ పరీక్ష ప్రశ్నపత్రము 100 మార్కులకు ఇవ్వబడును. ఈ ప్రశ్నపత్రంను 6 విభాగాలుగా విభజించారు. అందులో భాగ్ 1 భాషా కీ బాత్ 12 మార్కులు, భాగ్ 2 అర్థగ్రాహ్యత 20 మార్కులు, భాగ్ 3 అభివ్యక్తి 8 మార్కులు, భాగ్ 4 అభివ్యక్తి 24 మార్కులు, భాగ్ 5 అభివ్యక్తి 20 మార్కులు, భాగ్ 6 సృజనాత్మక అభివ్యక్తి 16 మార్కులు. టోటల్ 100 మార్క్స్. ఇందులో భాగ్ 1 లో భాషా కీ బాత్, ఇందులో వ్యాకరణంకు సంబంధించిన 12 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. భాగ్ 1లో మొదటి ప్రశ్నగా తత్సం తద్భవ్, వికల్పం మేసే సహీ ఉత్తర్ పహచాన్ కర్ లిఖనా హోగా. మొదటి ప్రశ్నగా తత్సం కానీ తద్భవ్ కానీ గుర్తించి వ్రాయమని ఇస్తారు. ఈ ప్రశ్నకు 3 జవాబులు ఇస్తారు. 3 జవాబుల్లో సరియైన జవాబుని ఎన్నుకొని వ్రాయవలసి ఉంటుంది. ఇంకా 2వ ప్రశ్నగా క్రియా విశేషణ్, ఏక్ శబ్దమే ఉత్తర్ లిఖనా హోగా. ఒక వాక్యాన్ని ఇచ్చి దానిలో క్రియా విశేషణ శబ్దాన్ని గుర్తించి వ్రాయాలి. 3వ ప్రశ్న సంఖ్య, హిందీ అక్షరమే లిఖనా హోగా. ఒక సంఖ్యని ఇచ్చి హిందీ అక్షరంలో వ్రాయమని అడుగుతారు. 4వ ప్రశ్న కారక్ చిహ్న, వికల్పం మేసే సహీ కారక్ పహచాన్ కర్ లిఖనా హోగా. ఈ ప్రశ్నలో కారక్ చిహ్నంను గుర్తించి వ్రాయమని ఇస్తారు. ఇచ్చిన ఆప్షన్లో నుండి సరియైన కారక్ చిహ్నాన్ని గుర్తించి వ్రాయాలి. 5వ ప్రశ్నగా సమాస్, నిర్దేశ్ కే అనుసార్ వికల్పం మేసే చున్కర్ లిఖనా హోగా. ఈ ప్రశ్నలో ఒక వాక్యాన్ని ఇచ్చి ఇచ్చిన 2 చాయిస్ల్లో సరియైన జోడీని ఎన్నుకొని వ్రాయాలి. 6వ ప్రశ్న సంధి విచ్ఛేద్, నిర్దేశ్ కే అనుసార్ లిఖనా హోగా. ఈ ప్రశ్నలో ఇచ్చిన వాక్యంలో అండర్లైన్ చేసిన పదాన్ని 2 అర్థవంతమైన పదాలుగా విడదీసి వ్రాయాలి, అనగా సంధి విచ్ఛేద్ చేయాలి. 7వ ప్రశ్న అనేక్ శబ్దం కెలియే ఏక్ శబ్ద, వాక్యాంశ్ కే స్థాన్ పర్ ఏక్ శబ్ద లిఖనా హోగా. అనేక్ శబ్దం కెలియే ఏక్ శబ్ద లిఖనా, అనగా ఇచ్చినటువంటి పూర్తి వాక్యాన్ని అర్థవంతంగా సంక్షిప్తంగా ఒకే పదంలో వ్రాయాలి. 8వ ప్రశ్న ముహావరా, వాక్యమే ముహావరే కో పహచాన్నా, ముహావరే కా అర్థ లిఖనా, నిర్దేశ్ కే అనుసార్ వికల్పం మేసే లిఖనా హోగా. 8వ ప్రశ్న ముహావరా అనగా జాతీయానికి సంబంధించింది. దీనిలో వాక్యంలో ఉన్నటువంటి ముహావరా అనగా జాతీయాన్ని గుర్తించడం లేదా జాతీయ యొక్క అర్థం రాయాలి. దీనికి 3 జవాబులు ఇవ్వబడతాయి. దానిలో సరియైన జవాబుని ఎన్నుకొని వ్రాయాలి. 9వ ప్రశ్న లింగ్, సూచనాకే అనుసార్ లింగ్ బదల్కర్ లిఖనా హోగా. 9వ ప్రశ్నలో ఇచ్చిన వాక్యాన్ని బట్టి పుల్లింగ వాక్యమైతే స్త్రీలింగ వాక్యంగాను, స్త్రీలింగ వాక్యమైతే పుల్లింగ వాక్యంగాను మార్చి పూర్తిగా వాక్యాన్ని వ్రాయవలసి ఉంటుంది. 10వ ప్రశ్న వచన్, సూచనాకే అనుసార్ వచన్ బదల్కర్ లిఖనా హోగా. దీనిలో ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఏకవచనానికి సంబంధించినటువంటి వాక్యమైతే బహువచన వాక్యంగా మార్చి వాక్యాన్ని పూర్తిగా వ్రాయాలి. 11వ ప్రశ్న కాల్, నిర్దేశ్ కే అనుసార్ బదల్నా హోగా. దీనిలో ఒక వాక్యం ఇచ్చి వర్తమాన కాలంలో కానీ భూతకాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ ప్రశ్నపత్రంలో ఇచ్చిన దాని ప్రకారం సూచనను అనుసరించి వ్రాయవలసి ఉంటుంది. 12వది శుద్ధరూప్, నిర్దేశ్ కే అనుసార్ బదల్నా హోగా. ఇచ్చిన వాక్యాన్ని వ్యాకరణ నియమాలను అనుసరించి మార్చి పూర్తి వాక్యాన్ని రాయవలసి ఉంటుంది.
भाग टू अर्थग्राह्यता भाग टू अर्थग्राह्यता संबंधी दीनों पदमूड़ ना पदहार वरकू नाग प्रश्न इवबड़ता है ఒక్కొక్క ప్రశ్నకు 5 మార్కులు చెప్పినా 20 మార్కులు ఇవ్వబడతాయి 13వ ప్రశ్నలో పఠిత గద్యాంశ సే ఏక్ అనుచ్ఛేద్ దియా జాయేగా అనగా పాఠ్యపుస్తకంలోని గద్య భాగం నుండి ఒక పారా ఇవ్వబడుతుంది ఉపసర్గ ప్రత్యయి పర్యాయ శబ్ద విలోమ శబ్ద సర్వనామ విశేషణ క్రియావం మేసే కోయి 5 అంశ్ దేకర్ పహచాన్నే కో కహేంగే ఆ ఆ ई ई और ऊ के प्रश्न होंगे इच्छिन पैराग्राफ लो नुंची अडिगिनटुवंटि 5 प्रश्नल्लो उपसर्ग गानी प्रत्ययं गानी पर्याय शब्द गानी विलोम शब्द अंटे आपोजिट वर्ड गानी सर्वनामामु विशेषणमु क्रिया गानी एदैनी 5 अंशालनु इच्चि गुर्तिंचमनि अडुगुतारु ओक्कोक्क प्रश्नकु ओक्कोक्क मार्कु चेप्पुन मार्कुलु इव्वबडतायि 14वा प्रश्नगा पठित पद्य भाग से एक पद्यांश दिया जाएगा आ आ ई ई और ऊ के प्रश्न होंगे एक एक वाक्य में उत्तर देना होगा 14वा प्रश्न लो पाठ्यपुस्तकंलोनी ఒక పద్యాంశమును ఇచ్చెదరు అందులో ఆ ఆ ఈ ఈ మరియు ఉ అనే 5 ప్రశ్నలు ఇవ్వబడును ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయవలసి ఉంటుంది 5 ప్రశ్నలకు 5 మార్కులు ఇవ్వబడతాయి 15వ ప్రశ్నగా పఠిత గద్య భాగ సే ఏక్ గద్యాంశ్ దియా జాయేగా ఆ ఆ ఈ ఈ ఔర్ ఊ కే ప్రశ్న హోంగే ఏక్ ఏక్ వాక్యమే ఉత్తర్ దేనా హోగా పాఠ్యపుస్తకంలోని గద్య భాగమునకు చెందిన ఒక గద్యాంశమును ఇవ్వబడుతుంది ఆ ఆ ఈ ఈ మరియు ఉ అనే 5 ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయవలసి ఉంటుంది 5 ప్రశ్నలకు ఒక్కొక్క మార్కు చెప్పున 5 మార్కులు ఇవ్వబడతాయి 16వ ప్రశ్నగా పఠిత గద్య భాగ సే ఏక్ గద్యాంశ్ దియా జాయేగా ఆ ఆ ఈ ఈ ఔర్ ఉ కే ప్రశ్న హోంగే ఏ బహువికల్పీయ ప్రశ్న హోంగే పాఠ్య పుస్తకంలో గద్య భాగమునకు చెందిన ఒక గద్యాంశము ఇవ్వబడుతుంది ఆ ఆ ఈ ఈ మరియు ఉ అనే 5 ప్రశ్నలు ఉంటాయి ఇందులో మల్టిపుల్ చాయిస్ ఇస్తారు సరైన సమాధానాన్ని ఎంచుకొని రాయవలసి ఉంటుంది ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు చెప్పున 5 ప్రశ్నలకు 5 మార్కులు ఇవ్వబడతాయి ఇదివరకటి ప్రశ్నపత్రంలో పోల్చుకుంటే అపఠిత గద్యాంశ అపఠిత పద్యాంశను తీసివేసి మరియు విజ్ఞాపన్ అనగా అడ్వర్టైజ్‌మెంట్ కి సంబంధించిన ప్రశ్నలు కూడా తీసివేయడం జరిగింది మార్పు చేసిన నూతన ప్రశ్నపత్రంలో విద్యార్థులకు సులభసాధ్యమగుట కొరకు అన్ని కూడా పాఠ్యపుస్తకం నుంచే ప్రశ్నలు అడగబడుతున్నాయి భాగ 3 అభివ్యక్తి 17వ ప్రశ్నలో పాఠ్యపుస్తక కే పద్య భాగ సే కిసీ ఏక్ కవి కా జీవన్ పరిచయ పూచా జాయేగా అనగా పాఠ్యపుస్తకంలోని 1 3 4 7 10 పాఠములలోని కవుల్లో ఏదో ఒక కవి యొక్క జీవిత పరిచయం మీద ప్రశ్న అడగబడుతుంది ఈ ప్రశ్నలో చాయిస్ ఉండదు ఈ ప్రశ్నకు 4 మార్కులు కేటాయించబడినవి 18వ ప్రశ్నలో पाठ्यपुस्तक के गद्य भाग से किसी एक लेखक का जीवन परिचय पूछा जाएगा अलागे पाठ्यपुस्तक गद्य भाग नुंडी एदो ओक रचयिता जीवित परिचय मीद प्रश्न अड़कबड़ुतुंदी दीनिकि कूडा 4 मार्कुलु केटायिंचबडिनवि भाग 4 अभिव्यक्ति भाग 4 कूडा अभिव्यक्ति की संबंधिंचिन प्रश्नले अड़कबड़ताय ఈ విభాగంలో ప్రశ్న సంఖ్య 19 నుండి 26 వరకు పూర్వ ప్రశ్న పత్రంలో ఇచ్చిన విధంగా ఇప్పుడు కూడా 8 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది పూర్వ ప్రశ్న పత్రంలో 8x2 అంటే 16 మార్కులకు బదులుగా ఇప్పుడు 8x3 24 మార్కులు చేయడం జరిగింది ప్రశ్న సంఖ్య 19 20 పద్య భాగం నుండి
21 22 23 గజి భాగం నుండి మరియు 24 25 26 ఉపవాచకం నుండి ప్రశ్నలు అడగబడును. భాగ్ పాంచ్ 27వ ప్రశ్నలో పద్య భాగ్ సే దో సారాంశాత్మక ప్రశ్న పూచే జాయేంగే. किसी एक प्रश्न का उत्तर 15 पंक्तियों में देना होगा. आ और आ के प्रश्न होंगे. विभागों 5 నుండి 27వ ప్రశ్నలో పచ్చ భాగంలో నుండి రెండు సారాంశములకు సంబంధించిన ప్రశ్నలు అడగబడును. ఏదైనా ఒక ప్రశ్న యొక్క సమాధానము 15 వాక్యాల్లో వ్రాయాలి. దీనిలో ఆ గాని ఆ గాని ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు వ్రాయాలి. ఒక ప్రశ్నకు జవాబు రాసినందుకు 10 మార్కులు నిర్ధారించబడినవి. ఇక 28వ ప్రశ్నలో గద్య భాగ్ సే దో సారాంశాత్మక ప్రశ్న పూచే జాయేంగే. కిసీ ఏక్ ప్రశ్న కా ఉత్తర్ 15 పంక్తియో మే దేనా హోగా. ఆ ఔర్ ఆ కే ప్రశ్న హోంగే. 28వ ప్రశ్నలో గద్య భాగం నుండి రెండు సారాంశములకు సంబంధించిన ప్రశ్నలు అడగబడును. ఏదో ఒక ప్రశ్నకు సమాధానం 15 వాక్యాల్లో వ్రాయవలసి ఉంటుంది. దీనిలో అ ఆ లో రెండు ప్రశ్నలు ఉంటాయి. ఒక ప్రశ్నకు సమాధానంగా 10 మార్కులు నిర్ధారించడం జరిగింది. భాగ్ చహ సృజనాత్మక అభివ్యక్తి 29వ ప్రశ్నలో ఏక్ ఔపచారిక్ ఔర్ एक अनौपचारिक पत्र दिए जाएंगे. किसी एक प्रश्न का उत्तर देना होगा. आ और आ के प्रश्न होंगे. 29వ ప్రశ్నలో ఒక औपचारिक पत्र అనగా అధికారిక పత్రం, అనౌపచారిక పత్ర అనగా అనధికారిక పత్రం ఇవ్వబడతాయి. ఇంగ్లీష్ లో औपचारिक पत्र ని ఆఫీషియల్ లెటర్, అనౌపచారిక పత్ర ని అనఆఫీషియల్ లెటర్ అని అంటారు. ఇందులో ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాయవలసి ఉంటుంది. ఒక ప్రశ్నకు 8 మార్కులు నిర్ధారించబడినవి. ఔపచారిక పత్రాన్ని అధికారులకు రాస్తాం. అనౌపచారిక పత్రంను తల్లిదండ్రులకు, మిత్రులకు, బంధువులకు రాస్తాం. 30వ ప్రశ్నలో దో నిబంధ దియే జాయేంగే. కిసీ ఏక్ ప్రశ్న కా ఉత్తర్ దేనా హోగా. ఆ ఔర్ ఆ కే ప్రశ్న హోంగే. ఈ ప్రశ్నలో రెండు వ్యాసాలు ఇస్తారు. ఆ మరియు ఆల్లో ఏదో ఒక దానికి సమాధానం రాయవలసి ఉంటుంది. ఒక వ్యాసమునకు 8 మార్కులు నిర్ధారించబడినవి. ఈ విధంగా మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉన్నది. ధన్యవాద్. థాంక్యూ. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, do like, subscribe and share. See you in the next one. Bye bye.